ట్రిబుల్ వన్ న్యూస్ కి స్వాగతం. నిజాయితే మాయదం. ఈనాటి వివరాలను చూద్దాం. కర్నూలు జిల్లా పెద్ద కడుబూరు గ్రామానికి చెందిన ఎస్సీ కాలనీలో నివాసమంటున్న దిబ్బగుంటి రానెమ్మ తన కుటుంబ సభ్యులతో కలిసి తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లా నర్సాపూర్ గ్రామానికి పత్తి సుగ్గుకి వెళ్లారు. అయితే అక్కడే అనారోగ్యానికి గురై ఆదివారం మృతి చెందడంతో తన ఇద్దరు పిల్లలైన కూతురు మేరీ, కుమారుడు రాజేష్ అనాథలుగా మిగిలిపోయారు. దీంతో అనాథగా మిగిలిన ఇద్దరు పిల్లలకు తన కుటుంబ పోషణ నిమిత్తం పెద్ద కడుబూరు గ్రామ సచివాలయంలో పనిచేస్తున్న మహిళా పోలీస్ శ్రీలత 10,000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేసి మానవత్వాన్ని చాటుకున్నారు. తల్లి లేకపోవడంతో పిల్లలు కన్నీరు మున్నీరుగా విలపించారు. వలస వెళ్లిన కూలీలు ఒక్కొక్కరిగా మృత్యువాత పడుతున్నారని అధికారులు వలసలు అరికట్టాలని గ్రామ ప్రజలు కోరారు.